విశ్వనాథపురం అనే గ్రామంలో రామలక్ష్మణులనే అన్నదమ్ములు ఉండేవారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా పెరిగారు తమ్ముడంటే అన్నకు ప్రేమ అన్నంటే తమ్ముడికి ఎంతో గౌరవం వారిద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ తర్వాత కొన్నాళ్లకు వారి తల్లిదండ్రులు చనిపోయారు రాముడికి ఇద్దరు పిల్లలు లక్ష్మణుడికి పిల్లలు లేరు రామలక్ష్మణుల భార్యలు తరచూ పోట్లాడేవారు దాంతో ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రామలక్ష్మణులు విడిపోవలసి వచ్చింది వారసత్వంగా వచ్చిన పది రెకరాల పది ఎకరాల పది ఎకరాల పొలాన్ని చెరో ఐదేశ ఎకరాలు పంచుకొని పంట చేసుకుంటున్నారు కుటుంబాలు విడిపోయినా అన్నదమ్ముల మధ్య ప్రేమ అనురాగాలు తగ్గలేదు నాకు పిల్లలు లేరు ఉన్న దాంట్లో నేను సర్దుబాటు చేసుకుంటాను మా అన్నయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్న దాంతో బ్రతకడం చాలా కష్టంగా మారుతుంది అనే భావన తమ్ముడికి ఉండేది అందుకని తన పంటకొచ్చిన ప్రతిసారి ఎవరూ లేని సమయం చూసి పది బస్తాల ధాన్యాన్ని తన అన్న ధాన్యపు రాశిలో కలిపేవాడు అన్న మాత్రం నా కొడుకులు ఏదో ఒక రోజు పని చేసి నాకు సాయం చేస్తారు కానీ మా తమ్ముడికి పిల్లలు లేరు వాడికి వయసు పెరిగే కొద్దీ బ్రతుకు భారం అవుతుంది అని ఆలోచించేవాడు అంతేకాదు అన్న కూడా తన పంట చేతికి రాగానే తమ్ముడికి తెలియకుండా అతడి ధాన్యపు రాశిలో పది బస్తాల ధాన్యాన్ని వేసేవాడు ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఎదుటివారి ధాన్యపు పొట్టులో ధాన్యం వేసుకోవడం ఎన్నో ఏళ్ళ పాటు కొనసాగింది ఒకసారి అన్నదమ్ములిద్దరూ ఒకరి ధాన్యపు కొట్టులో మరొక ధాన్యం వేయడానికి వెళ్తూ ఎదురుపడ్డారు కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు ఎంతో ఆనందించారు ఇది ప్రేమానురాగాలతో కొన్ని సంవత్సరాలు ఆనందంగా జీవించారు